హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాగీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు గోధుమ పిండితోను టేస్టీగా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఒకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ గోధుమ మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్ ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే గోధుమ పిండి ఒక కప్పు ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి దాని ఒక ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని దంచి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి దానిలో ఒక చిటికెడు సాల్ట్ కూడా మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ కొత్తిమీర చాపుడు చాపుడు కొత్తిమీర కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడా మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ మెల్టెడ్ బటర్ బటర్ని కొంచెం వేడి చేసి ఆ బటర్ని దీనిలో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బటర్ వేయటం వల్ల ఈ బ్రేక్ఫాస్ట్కి చాలా టే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఇవి మనం బట్టర్ వేసాం కదా అది లో గోధుమ పిండి అనేది కొంచెం ఉండలు ఉండలుగా కడుతుంది కాబట్టి అట్లా లేకుండా బాగా ఉండలు అనేవి లేకుండా కలుపుతూ ఉండాలి మనకి సరిపడా వాటర్ పోసుకొని అదే బాగా కలుపుకోవాలి మన దగ్గర అది కబీటర్ లాంటిది ఉంటుంది కదా ఫ్రెండ్స్ కలుపుకునే పిండిది దానితో కలిపితే చాలా ఈజీగా తొందరగా బాగా పిండి కలిసిపోతుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ గెరటితోనే కలుపుతున్నాను అవసరమైన వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి వీడియో చూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా ఉండలు లేకుండా మెత్తగా గెరటితోనూ బాగా ఇది కలుపుతూనే ఉండాలి మెత్తగా అయ్యే వరకు పిండంతా బాగా ఇడ్లీ బెటర్ లాగా ఉండాలి అట్లా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి మనం దీనిలో బటర్ కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ బటర్ బదులు నెయ్యైనా వేసుకోవచ్చు చాలా టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూనే ఉండాలి ఎంత బాగా కలుపుకుంటే ఏ మనకి బ్రేక్ఫాస్ట్ అనేది అంత బాగా రుచిగా వస్తుంది బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి అది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకుంటూ కలుపుతూ బ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చాలా పలచగానే ఉండాలి ఫ్రెండ్స్ నేను వీడియోలో నేను చూపిస్తాను తర్వాత పలచగా ఉంటేనే చాలా బాగా పొంగుతూ బాగా వస్తుంది ఈ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుతూనే ఉండాలి అలా చాలాసేపు ఎక్కడ ఉండలు అనేవి లేకుండా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అట్లా బాగా గరిటితోనూ మెదుపుతూ కలుపుతూ ఉండాలి కలిపితే బాగా ఉండలు లేకుండా కలిసిపోతుంది పిండి అనేది అప్పుడు మనకి బాగా పొంగు పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయి ఇంకా ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఈ మనం కలుపుకున్న బ్యాటర్ అనేది చాలా పలచగా ఉండాలి అలా గట్టితోనూ ప్యాన్లో స్ప్రెడ్ చేసుకుంటూ చాలా పలచగా పోసుకొని అవి సైడ్స్ వెంట ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సైడ్స్ పైన కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటూ మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అయినా ఉంచుకోవచ్చు బా త్వరగా కాలుతాయి ఫ్రెండ్స్ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్లో ఎడ్జెస్ వెంట స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తాను వినగా ఆయిల్ వేసుకొని మనం ఇవన్నీ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది కాల్చుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టినా కానీ చాలా త్వరగా కాలుతాయి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ అనేది ఇవి బాగా పొంగుతూ బాగా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి దీనిలో మనం గార్లిక్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది తినడానికి చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర టేస్టు వెరైటీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి అట్లా కాల్చుకుంటూ సెకండ్ సైడ్ అనేది తిప్పుకుంటూ రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి బాగా కాలిన దాకా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బాగా పొంగుతుంది పొంగుతూ ఉంటుంది మనము ఎడ్జెస్ని కొంచెం గరిటతోనూ నొక్కుతూ ఉంటే అది బాగా పొంగుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మళ్ళీ సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుంటూ రెండు వైపులు తిప్పుకుంటూ బాగా కాలిన కాలే వరకు మనం దీన్ని రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారా అసలు పొంగు బ్రేక్ఫాస్ట్ అనేది బాగా పొంగి బాగా కాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి దీన్ని మనం ఆలు కుర్మా అలాంటి వాటితో తింటే చాలా బాగుంటుంది లేకపోతే ఇది ఏమీ కుర్మా లాంటిది లేకుండా పిల్లలైనా చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఉట్టిగా తినడానికైనా చాలా బాగుంటుంది ఇలా కాలిందో చూసారా మనకి చూడటానికి పరాట లాగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి బాగా కాలిన బాగా రోస్ట్ అయ్యే వరకు మనం కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెండు వైపులు తిప్పుకుంటూ మాడిపోకుండా చూసుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా పైన చూడండి బాగా రోస్ట్ అయ్యి చాలా బాగా అసలు ఎంత క్రిస్పీ అంటే అంత క్రిస్పీగా ఉంది మనం పట్టుకుంటే చేత్తో పట్టుకుంటే చాలు ఊరికే తినిగిపోయి కరిగి బాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంది మనం దీనిలో బటర్ యూజ్ చేసాం కదా దాని టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్